దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చెదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన చెప్తున్నారు చూడండి, నన్ను అడగండి, నేను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా. ఎంత అద్భుతమైన మాట! అడిగితే ఏదైనా ఇస్తాడు ఆయన మనకి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే మాట అంటారుగా, అడగడి నీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అడగండి, అడగండి, మీకు ఇస్తాను. అయితే ఎందుకు అలా ఇస్తాను అంటున్నారంటే, ఈ పై వచనం 7వ వచనం మనం చూస్తే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, అందుకే చెప్తున్నాను ఈ మాట. అడిగితే భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఎందుకు ఇస్తానని చెప్పన, నీవు నా కుమారుడివి, అందుకిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆ తర్వాత ఏమంటాడు చెప్పన, ఈ కుమారుడైనా రొట్టెని అడిగితే రాతినిస్తాడా తండ్రి, చేపను అడిగితే పామునిస్తాడా తండ్రి, గుడ్డును అడిగితే తేలిస్తాడా తండ్రి? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈములు ఇవ్వ ఎదిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈములు ఇచ్చును అనే మాట అక్కడ కూడా మాట్లాడారు. అంటే అడగండి మీకు ఇస్తాను అన్న దేవుడే కింద అంటున్నాడు, మీ తండ్రి, మీ పిల్లలు మిమ్మల్ని రొట్టె అడిగితే రాయితని ఇవ్వరుగా, మీరు చెడ్డోళ్ళు అయ్యుండి మీరే ఇంత మంచిగా చేస్తే మీ పరలోకి తండ్రి అంతకంటే ఎంతో ఖచ్చితంగా మంచి ఈవుల్ని మీకు ఇస్తాడు. అయితే మీరు ఆయన పిల్లలుగా ఉండి అడగండి, అది అక్కడ సంగతి. ఇక్కడ కూడా అంటున్నాడు, అడగండి బూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. కారణం, నువ్వు నా కుమారుడివి. అంటే దేవునికి కుమారుడిగా, దేవునికి కుమార్తెగా, దేవునికి ఒక బిడ్డగా ఉండి మనం ఏది అడిగినా పొందుతాం. మనం ఏది అడిగినా పొందుతాం. ఇంతకీ దేవునికి మనం బిడ్డలు అవ్వాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది, తన్ను ఎందరు అంగీకరించరో, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అంటే దేవుని పిల్లలు అవ్వాలంటే ముందు ఆయన మనం అంగీకరించాలి. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మన రక్షకునిగా, మన ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం పొందాలి. అలా బాప్తిస్మం పొందటమే ఆయన అంగీకరించడం. అలా ఎవరెవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలయ్యే రైట్ ఇస్తాడు దేవుడు. వీళ్ళు నా పిల్లలు అని రైట్ ఇస్తాడు. రెండవది, ఆయన పిల్లలంగా మనం అవ్వాలంటే మనం ఏం చేయాలి? రోమాపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో అంటారు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులు అగుదురు అని. అంటే దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు, ఇది మానేసేయండి, ఇది ఇలా చేయండి. దేవుని ఆత్మ మనలో ఉండి బోధిస్తూ ఉంటాడు మనకి. అలా బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అనేక సార్లు ఎలా చెప్తాడో మీకు చెప్తాను నేను. ఆరాధన టైం అవుతుందిగా, బయలుదేరిన తొందరగా వెళ్ళండి, అందరికన్నా ముందు మీరే ఉండాలి, ఫస్ట్ గుళ్ళో మీరే ఉండాలి. ఆసక్తిగా అందరికన్నా ముందు వెళ్ళి కసే ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మనలో ఉండి ప్రేరేపిస్తుంటే మనలో శరీరాత్మ ఏమంటుందంటే, వెళ్ళొచ్చులే, వెళ్ళొచ్చులే, పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే, వాక్యం జరుగుతూ ఉండగా వెళ్ళొచ్చులే, వాక్యం ముగింపులో వెళ్ళొచ్చులే. ఇప్పుడు శరీర ఆత్మ అన్నమాట ఇలా చెప్పేది, దేవుని ఆత్మ అంటుంది ముందు వెళ్ళు నువ్వు అని. మనం కూర్చొని టీవీ చూస్తుంటే దేవుని ఆత్మ అంటుంది
టీవీ కట్టేసి వాక్యం చదవచ్చు కదా, కాసేపు మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చు కదా అని. కానీ శరీర ఆత్మ అంటుంది టీవీలో ఈ ఛానల్ తర్వాత ఇంకో ఛానల్ పెట్టుకుందాం, ఈ ఛానల్ తర్వాత మరొక ఛానల్ పెట్టుకుందాం, ఇలా శరీర ఆత్మ అంటుంది. ఎక్కువగా శరీర ఆత్మ చెప్పినట్టుగానే మనం నడుస్తూ ఉంటాం, శరీర ఆత్మ చెప్పినట్టుగానే నడుస్తాం. అందుకే దేవుని పిల్లలం అవలేకపోతున్నాం. దేవుని పిల్లలు అవ్వాలంటే దేవుని ఆత్మ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. దేవుని ఆత్మ ఖచ్చితంగా ఈ మాటలు వింటుంటే మీతో కూడా చెప్తున్నాడుగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మ చెప్పినట్టుగా ఎవరు నడుస్తారో వారు ఖచ్చితంగా దేవుని పిల్లలు అవుతారు. ఇంకా దేవుని పిల్లలు అవ్వాలంటే మనం చేయాల్సిన మరో పని ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగంలో 9వ వచనంలో ఒక మాట అంటారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. తోటి వ్యక్తుల మధ్య సమాధానం కలిగించాలి మనం. మన మాట మన పద్ధతి అందరికీ సమాధానంగా ఉండేటట్టు ఉండాలి. అంతేగాని మనుషులకి మనుషులకు మధ్య గొడవ పెట్టేటట్టు ఉండకూడదు. వాళ్ళ దెయ్యం పిల్లలు అన్నమాట. గొడవ అయినా సరే వాళ్ళ మధ్య సమాధానపరిచే కార్యక్రమం మనం చేసామనుకోండి దేవుని పిల్లలం అవుతాం. కనుక మన వల్ల తోటి వ్యక్తులు సమాధానంగా ఉండాలి, అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అలా ఎవరు ఉండగలరో వాళ్ళే దేవుని పిల్లలు. కనుక మనం దేవుని పిల్లలం అవ్వటానికి సమాధాన కార్యక్రమం చేద్దాం, తోటి వ్యక్తులు సమాధానంగా ఉండేటట్టుగా మనం జీవిద్దాం. ఇంకా మనందరికీ తెలిసిన మాట 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మనం ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, అప్పుడు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనల్ని చేర్చుకుంటాడు, మనకు ఆయన తండ్రిగా ఉంటాడు. అంటే ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు. ఇలా ఈ 4 పనులు చేయగలిగితే, ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి అనుకోండి, కానీ ఈ 4 పనులు చేయగలిగితే ఖచ్చితంగా మనల్ని ఆయన పిల్లలుగా స్వీకరిస్తాడు. ఆయన పిల్లలుగా స్వీకరించిన తర్వాత ఆయన అంటున్నాడు, అడగండి, మీకేది కావాలి అడగండి, భూమిని దిగంతముల వరకు సొత్తుగా మీకు ఇస్తాను నేను. ఎంత అద్భుతమైన వాగ్దానం. కనుక అలా అడిగే రైట్ మనం పొందుకోవాలంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మారాలి. మారటానికి మనం ఏం చేయాలో విన్నారుగా, అలా జీవిస్తూ ఆయన పిల్లలుగా మారదామా. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారికి మీరు తండ్రిగా ఉండండి, వారిని మీ పిల్లలుగా స్వీకరించండి. మీ పిల్లలు అడిగితే ఏదైనా ఇస్తానంటున్నారు. దయచేసి మీ బిడ్డల ప్రతి అక్కర మీ ఐశ్వర్యం చెప్పున తీర్చి సమస్యలలో విడుదలిచ్చి గొప్ప ఆనంద సంతోషాలు వీరి జీవితాల్లో మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.